ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రాక్షసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక నియంతలా తన దేశాన్ని పాలిస్తుంటాడు. అక్కడ తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎవరైనా తన మాట దాటితే చాలు, వారికి భయంకరమైన శిక్షలు విధిస్తాడు. బహుశా నరకంలో కూడా అలాంటి శిక్షలు ఉండవేమో. కోవిడ్ పాండమిక్ సమయంలో కరోనా వచ్చిన ఓ వ్యక్తిని కాల్చి చంపాడంటే కిమ్ ఎంతటి క్రూరమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. తన విధానాలకు వ్యతిరేకంగా చిన్న పొరపాటు చేసినా సరే మరణశిక్ష తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వస్తున్నా కిమ్ పాపాల పట్టుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పుడు తాజాగా అతడు ఒక జనరల్ కి విధించిన శిక్ష గురించి తెలిస్తే షాక్కి గురవాల్సిందే. మిర్రర్ నివేదిక ప్రకారం జనరల్ స్థాయి అధికారి ఒకరు కిమ్ జోంగ్ ఉన్ పై తిరుగుబాటుకు పన్నాగం పన్నుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి కుట్ర గురించి తెలుసుకున్న కిమ్ క్షణం ఆలస్యం చేయకుండా అతనికి అత్యంత దారుణమైన శిక్ష విధించాడు. కిమ్ పై తిరుగుబాటు అంటే ఉత్తర కొరియాలో దేశద్రోహంతో సమానమే. ఈ అధికారి కూడా దేశద్రోహానికి పాల్పడ్డాడంటూ అతడిని పైశాచికంగా హత్య చేశారు. మొదటగా ఆ జనరల్ కాళ్ళు, చేతులు, తలను నరికేశారు. అనంతరం మృతదేహాన్ని పిరాన్హా చేపలకు ఆహారంగా వేశారు. పిరాన్హా చేపలతో నిండిన భారీ ఫిష్ ట్యాంక్ కిమ్ రెసిడెన్సీలో ఏర్పాటు చేసినట్టు తెలిసింది. 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ సినిమా ది స్పై హూ లవ్డ్ మీలోను విలన్ తన ప్రత్యర్థుల్ని ఇలాగే షార్కు చేపలున్న ఆక్వేరియంలో వేసి చంపుతాడు. ఆ సన్నివేశం చూసిన తర్వాతే దేశద్రోహులకు అలాంటి శిక్ష వేయాలన్న ఆలోచన కిమ్కు వచ్చిందట. కిమ్ ఇలాంటి భయంకరమైన శిక్షలను తన అధికారులకు విధించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా మందిని రకరకాల శిక్షల ద్వారా అతడు హత్య చేశాడు. 2019లోనూ ఓ అధికారి తిరుగుబాటుకు కుట్ర పన్నాడని తెలిసి అతనికి ఉరిశిక్ష విధించాడు. ఇలా 2011లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా ఆరోపణల్లో మొత్తం 16 మంది అధికారుల్ని అత్యంత దారుణంగా కిమ్ చంపించాడు. పులులకు ఆహారంగా ఇవ్వడం, కుక్కలకు ఎరగా వేయడం, సజీవ దహనం చేయడం వంటి క్రూరమైన శిక్షలు కిమ్ విధిస్తూ ఉంటాడు.